సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం దోసపాడు బీసీ గురుకుల వెల్ఫేర్ పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో 5వ తరగతి విద్యార్థిని మృతి చెందడం కలకలం రేపుతోంది. మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు హాస్టల్ సిబ్బంది. అయితే మృతురాలి పేరెంట్స్ రావడంతో హాస్టల్ నిర్వాహకులు అక్కడి నుండి వెళ్లిపోయారు. నూతన్కల్ మండలం మాచినపల్లి గ్రామానికి చెందిన కొంపల్లి సోమయ్య నవ్య దంపతుల కూతురుగా గుర్తించారు. కూతురు మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. బాలిక ఎలా చనిపోయిందన్న దానిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సింగరెడ్డి పాలెం గారు చదువుతుంది పాప, ఇయాడికి 3 రోజులు అవుతుంది. సండే రోజు కూడా మాట్లాడింది, నిన్న నిచ్చెల అలాంటి ఫ్రెండ్స్ చేయాలి. ఉదయం ఫోన్ చేసి పాపకు కొంచెం జ్వరం వచ్చింది, చూసుకో తీసుకుపోతున్నారు అన్నారు. ఈ లోపల ఏమైనా సీరియస్ ఉందా మేడం అంటే, ఏం సీరియస్ లేదు మంచిగా ఉందన్నారు. అలా నిర్లక్ష్య వల్ల రాగా చనిపోయింది అంటారు. అక్కడ ఇంజెక్షన్లు ఏమి ఇచ్చారో దాని ఎఫెక్ట్ వల్ల చనిపోయింది పాప. నా పాపకి ఇంత నైట్ ఫోన్ చేసినా నేను నా పాపని తీసుకొచ్చుకొని బతికించుకున్నాను. నా పాపని అన్యాయం చేశారు, నాకు న్యాయం కావాలి. జ్వరం లేదు, ఏది లేదు, జ్వరం లేదు, ఏది లేదు. సండే రోజు మంచి మాట్లాడింది, మొన్న మేడం వాళ్ళ క్లాస్ టీచరు తోలతో ఒకటే ఫోన్ మీద ఫోన్ చేసింది. 2 రోజులు చూడడానికి మొన్ననే తీసుకుపోయినా, పోయిన సండే తీసుకుపోయినా బేస్తారం తోలి వచ్చిన. పాపకి ఎలాంటి జ్వరం లేదు, దగ్గు లేదు, సర్ది లేదు, ఏమి లేదు. పాప ఇప్పుడు 1/2 గంటలో చనిపోయింది అని చెప్తారు. మాకు ఏం చెప్పలే. ఈ రోజు ఉదయం 7 గంటలకు చేసింది. రైట్, సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఏ రకంగా చనిపోయింది, చనిపోవడానికి గల కారణం ఏంటి, ఎవరైనా హత్య చేశారన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. రైట్ సునీల్, పెన్పాడు మండలం సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం దోసపాడు బీసీ గురుకుల వెల్ఫేర్ పాఠశాలలో అయితే నిన్న నైట్ అనుమానాస్పదంగా మృతి చెందింది ఒక విద్యార్థి. దోసపాడు బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఏదైతే ఉందో గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది కొంపెల్లి సరస్వతిగా అయితే తనను గుర్తించారు. మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది హాస్టల్ సిబ్బంది. మృతురాలి పేరెంట్స్ రావడంతో హాస్టల్ సిబ్బంది అక్కడి నుండి వెళ్ళిపోయినట్టయితే హాస్టల్ నిర్వాహకులు వెళ్ళిపోయినట్టయితే మృతురాలు బంధువులు అయితే తెలియజేస్తున్నారు. నూతనకల్లు మండలం మాచినపల్లి గ్రామానికి చెందిన కొంపెల్లి సోమయ్య నవ్య దంపతులకు అయితే స్వాతి ఉంది అని చెప్పి స్వాతి కూతురు అని చెప్పేసి అయితే గుర్తింపు చేసినట్టయితే తెలుస్తుంది. మొత్తంగా మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఈ మైనర్ బాలిక మృతి వెనక అనేక ఆరోపణలు అయితే వినపడుతుంది. నిన్న నైటు హెల్త్ బాలేక ఒక అక్కడ ఉన్న లోకల్ డాక్టర్ తో అయితే ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. ట్రీట్మెంట్ చేయించిన తర్వాత మళ్ళీ పరిస్థితి విషమించడంతో సూర్యాపేట ఉన్న ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఏరియా హాస్పిటల్కి తరలించిన తర్వాత అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలపడంతో అక్కడ నుండి హాస్టల్కి సంబంధించిన నిర్వాహకులు అయితే వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే దోసపాడు గురుకుల పాఠశాల ఏదైతే ఉందో అక్కడ మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్టయితే తెలుస్తుంది. రైట్ శంకర్.